ప్రపంచంలో భారతదేశము అతి పురాతనమైన దేశం, కానీ వెనుకబడ్డది. ఎందుకు వెనుకబడ్డది అంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మార్పులను కోరుతున్నారు, మారుతున్నారు, కాబట్టి ఆ దేశాలు బాగుపడుతున్నాయి. మన దేశంలో ఉన్న వాళ్ళు మార్పులను కోరరు, వచ్చినా రానియరు, కాబట్టి ఇది వెనుకబడ్డది. ఉదాహరణకి అమెరికా ఉన్నది. అమెరికాకు మొన్న మొన్న స్వతంత్రం వచ్చింది. ఆ దేశంలో మనుషులే ఉన్నటోళ్ళు కాదు, వేరే వేరే దేశాల నుంచి అక్కడ పోయి సెటిల్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో గొప్ప అగ్రదేశం అయిపోయింది. మన దేశము వేల సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ ఇంకా 30-40% దరిద్రం లేక కింద ఉన్నారు. తక్కిన వాళ్ళంతా ఎటు కాకుండా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పరేశానిలో ఉన్నారు. కాబట్టి మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మార్పు రావాలి. మార్పు రావాలంటే చిన్న పరిష్కారం ఉన్నది, చాలా చిన్న పరిష్కారం. అది ఏంటంటే, ఈ దేశంలో ధ్యానం అనేది ఒకటి పుట్టింది, జ్ఞానం అనేది ఒకటి పుట్టింది, యోగం అనేది ఒకటి పుట్టింది. యోగం కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఆరోగ్యం బాగుపడ్డది, ఓకే. జ్ఞానం కొంతమందికి అబ్బుతున్నది, కొంతమందికి అబ్బడం లేదు, ఎందుకంటే సాధన లేకపోవడం వల్ల, అది కూడా ఓకే. కానీ అస్సలు మార్పు రావాలంటే ఒక సూపర్ మెడిటేషన్ ఉన్నది, అది అందరు చేయాలి. అందరు అంటే టెంపుల్లో చేయాలి, మసీదులో చేయాలి, చర్చిలో చేయాలి, గురుద్వారాలు చేయాలి, ఇళ్ళల్లో చేయాలి, కాలేజీలో చేయాలి, స్కూళ్ళలో చేయాలి, యూనివర్సిటీలో చేయాలి. ఆ మెడిటేషన్ చేసినట్టయితే అందులో మార్పేస్తుంది. ఆ మెడిటేషన్ పేరు ఏంటంటే డైనమిక్ మెడిటేషన్. ఈ డైనమిక్ మెడిటేషను ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు, అంటే 1 గంట మెడిటేషన్ చేసినట్టయితే మనుషులకు లేచిన వెంటనే ఒక మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మైండ్ ఫ్రెష్ అయిపోయి దినమంతా మంచిగా పనిచేస్తారు. మంచిగా పనిచేసి వాళ్ళు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తారు. మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, టైర్డ్ అయిపోతారు, మళ్ళీ చెత్త చెదారం పడుతుంది కాబట్టి ఇంకొక మెడిటేషన్ చేయాలి. అదే మెడిటేషను అంటే కుండలిని మెడిటేషన్ అంటారు దాన్ని. ఆ కుండలిని మెడిటేషన్ చేసినట్టయితే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, దినమంతా చేసిన పని నుంచి విముక్తి కలుగుతుంది, అంటే ఒక విశ్రాంతి కలుగుతుంది, మళ్ళీ కొత్త ఉత్సాహంతో మరి ధైర్యంతో మళ్ళీ రాత్రంతా హాయిగా బతకగలుగుతాడు. అంటే మనిషిలో పట్ల మార్పు రావాలంటే ఉదయము లేచిన వెంటనే వాకింగ్ గీకింగు చేసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా, చేదు పదార్థాలను చేదు రసాలను తాకుంటూ ఏదేదో చేసే బదులు 1 గంట డైనమిక్ మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం మంచిగా అవుతుంది, బుద్ధి మంచిగా వస్తుంది, అదేవిధంగా మన సంస్కారం లోపల కూడా మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు వస్తుంది అంటే, చర్చి లోపల, మసీదు లోపల, టెంపుల్స్ లోపల డైనమిక్ చేయడం వల్ల చేసే వాళ్ళందరూ చేసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం, కొత్త మానవత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఒకరినొకరు అలుముకుంటారు, హగ్గింగ్ చేసుకుంటారు. ఆ హగ్గింగ్ చేసుకోవడం వల్ల నీవు మనిషివి, నేను మనిషివి అనేటువంటి భావన వస్తుంది. అందులో ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా, బీసీ ఉన్నా, ఎవడున్నా, క్షత్రియులున్నా, వైశ్యులున్నా, శూద్రులున్నా, మనుషులైపోతారు. అలా మనుషులైపోయినట్టయితే, వాళ్ళు దినమంతా మనిషిగా ఉన్నట్టయితే
రాత్రికి జంతువు కాలేడు. కాబట్టి దినమంతా మనుషులుగా బతకాలంటే పొద్దున పూట తప్పకుండా డైనమిక్ మెడిటేషన్ చేయాలి. అది ఎట్లా చేయాలనేది మా దగ్గర సీడీలు ఉన్నవి, ఆ సీడీలు మేము ఇచ్చేస్తాము. ఇచ్చేసి ఎట్లా ప్రాక్టీస్ చేయాలో మేము చేపిస్తాం. అదేవిధంగా కుండలిని మెడిసిన్ తప్పకుండా చేయాలి ఈవినింగ్ పూట. ఎందుకంటే దినమంతా పనిచేసి రాత్రి పండుకునేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే డైనమిక్ తర్వాత కుండలిని అనేది కంపల్సరీ. అలా చేయడం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఎనర్జీ, కుండలిని శక్తి అది శరీరం అంతా తన స్థానాన్ని తాను సంపాదించుకొని నిద్ర వేయటప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. తెల్లారేసే వరకు మళ్ళా కొత్త ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతోటి, కొత్త బలంతో క్రియేటివ్గా ఉండగలుగుతారు మనిషి. కాబట్టి కుండలిని మెడిటేషన్ అనేది ఈ దినాల్లో కూడా ప్రపంచమంతా పాటిస్తున్నారు. డైనమిక్ మెడిటేషన్ ప్రపంచమంతా పాడుతున్నారు. కాబట్టి పార్లమెంట్లో మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటలకు డైనమిక్ మెడిటేషన్ పెట్టాలి. అసెంబ్లీలో 6 గంటల నుంచి 7 గంటలకు డైనమిక్ మెడిటేషన్ పెట్టాలి. అదేవిధంగా సాయంత్రము సంధ్య కీర్తనకు కుండలిని మెడిటేషన్ పెట్టాలి. ఈ విధంగా చేసిన తర్వాత జీవితం అంటే ఏందో సాయంత్రం 7 గంటలకు మానవత్వాన్ని గురించి బోధించేటటువంటి జ్ఞానాన్ని బోధించేటటువంటి జ్ఞానుల విషయాలను కూడా నేర్చుకోవాలి. ఎవరికైతే ఎలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ, సందేహాలు ఉన్నప్పటికీ మేము వాటికి కావలసినటువంటి సమాధానం ఇస్తాం. అందువలన నేను చేసే విన్నపం ఏమనగా, డైనమిక్ మెడిటేషన్, కుండలిని మెడిటేషన్ 21 దినాలు చేసినట్టయితే 21 దినాల లోపల భారతదేశం మొత్తం మారిపోతుంది. అదేవిధంగా 5 సంవత్సరాల లోపల భారతదేశము ప్రపంచంలో అగ్రదేశం అయిపోతుంది. కారణం ఏంటంటే భారతదేశంలో అన్ని వనరులు ఉన్నాయి, కానీ కొంతమంది ఎలుకల అసొంటోళ్ళు, కుక్కల అసొంటోళ్ళు, పందుల అసొంటోళ్ళు తిని బరుస్తున్నారు, కానీ ఇతరులను బరువనీయడం లేదు, బతకనీయడం లేదు. కానీ ఈ మెడిటేషన్ ద్వారా మార్పు రావడం వల్ల మానవత్వం పెరుగుతుంది. మానవత్వం పెరిగినట్టయితే అందరూ బతకాలనే భావన అందరికీ వస్తుంది. అందరికి వస్తే అప్పుడు అందరూ కష్టపడతారు, అందరూ సుఖపడతారు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి అయ్యా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రజాసేవకులు, మీరందరూ ఒక్కటే ఒక పని చేయకండి, చేయండి. అది ఏంటంటే పొద్దున 6 గంటలకు డైనమిక్ మెడిటేషన్, సాయంత్రం 6 గంటలకు కుండలిని మెడిటేషన్, 7 గంటలకు కనీసం 1 గంట సత్సంగ్ చెయ్యాలి. సత్సంగ్ అంటే సత్యవాక్యాన్ని వినాలి. అట్లా విన్నట్టయితే దేశం బాగుపడుతుంది. 5 సంవత్సరాల్లో నేను గ్యారంటీగా రాసిస్తా ఇది అగ్రదేశం అయిపోతుంది అనే విషయాలను తెలుపుతూ ముగిస్తున్నా.